జగన్ అవినీతి వల్లే పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. వీటిని ప్రశ్నిస్తామని అసెంబ్లీకి రావటం లేదన్నారు. వైఎస్ హెలికాప్టర్ కనిపించకుండా పోయిన రోజే పోలవరం అర్త్ కమ్ డ్యాం పనులకు జగన్ టెండర్లు అప్లోడ్ చేయించారని ఆరోపించారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం మానేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు దేవినేని. 3,800 కోట్లు భూ సేకరణ, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, 2010-11 16,000 కోట్ల పోలవరం ప్రాజెక్టులో 3,800 కోట్లు భూ సేకరణ ఇవాళ 33,000 కోట్లకు పెరిగింది. పవర్ ప్రాజెక్టు కొట్టేయాలని, పవర్ ప్రాజెక్టుతో స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కలిపి టెండర్లు పిలిపిస్తే ఢిల్లీకి గల్లీకి బేరసారాలు కుదరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించింది. రోజు ఊగదంపుడు ఉపన్యాసాలు చాలా చెప్తా ఉన్నావు, నోటికొచ్చిన అసత్యాలు ఎన్నో మాట్లాడుతూ ఉన్నావు, తెలుగుదేశం ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తూ ఉన్నావు. చెప్పు, పవర్ ప్రాజెక్టు, స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ టెండర్లు, మీ నాన్నగారు హెలికాప్టర్ కనపడిన రోజు టెండర్లో 11 గంటలకు అప్లోడ్ అయిన మాట వాస్తవం కాదా?